వెల్కమ్ బ్యాక్ టు తుపాకీ ఫిల్మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు గుడ్ బై చెప్పారని అంతా భావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలోనూ ఘోరమైన ఓటమిని చవిచూశారు ఆ తర్వాత రాజకీయాల్లోనే యాక్టివ్ గానే ఉంటారని భావించారు అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు పవన్ మళ్లీ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు అయితే పవన్ తన అన్నలాగే జనసేనను ఇతర పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాలు చేసుకుంటారని అంతా భావించారు కానీ రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు తప్పకుండా అవసరమని తనకు సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్పి తిరిగి కంబ్యాక్ ఇచ్చారు పవన్ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పడంతో నిర్మాతలు డైరెక్టర్లు క్యూ కట్టారు వరుసగా నాలుగైదు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పిన పవన్ నిర్మాతల నుంచి అడ్వాన్స్లు కూడా తీసుకున్నారు కానీ అనుకున్న టైంలో ఆ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లలేదు దీంతో నిర్మాత నిర్మాతలు తాము ఇచ్చిన అడ్వాన్స్లు లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారట రెండు వేల పంతొమ్మిది చివరిలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పగా వకీల్ సాబ్ తో పాటు హరిహర వీరమ్మలు భవదీయుడు భగత్ సింగ్ సురేందర్ రెడ్డి చిత్రాలు వరుసగా ప్రకటించారు వీటిలో పవన్ పూర్తి చేసింది వకీల్ సాబ్ ఒక్కటే ముందుగా ఒప్పుకున్న హరిహర వీరమ్మలు భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు పక్కన పెట్టేసి భీమ్లా నాయక్ పూర్తి చేశాడు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమ్మలు కొంత భాగం చిత్రీకరణ జరిగాక పవన్ దానిని హోల్లో పెట్టించాడట ఇక భవదీయుడు భగత్ సింగ్ అసలు సెట్స్ పైకి వెళ్లలేదు ఈ చిత్రానికి హరిశంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అనుకున్న టైంకు ఈ మూవీ ప్రారంభమైతే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది కానీ పవన్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటంతో హరిహర వీరమల్లు భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు పూర్తి కాలేదు ఇక అక్టోబర్ నుంచి పవన్ బస్సు యాత్ర చేయనున్నట్టు సమాచారం అదే గనక జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల తర్వాతే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి ఈ నేపథ్యంలో నిర్మాతలు పవన్ వద్ద ఉండిపోయిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని టాక్ కానీ ఇందులో వాస్తవం ఎంతుందనేది తెలియదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి